తర్వాత ఇండిపెండెంట్ గా సపోర్ట్ చేసిన వారైతేనేమి అందర్ని చూసుకున్నప్పుడు మేము ఉదయం కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మేము ఇతర పార్టీల కంటే కూడా అగ్రస్థానంలో ఉన్నాం ఈ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు ప్రజలకైతే నేను కార్యకర్తలైతే నేను అందరికీ పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను ఈ మేమైతే ఏదైతే ఫిగర్ ఇచ్చామో 800 పైచిలకు పంచాయతీ సర్పంచులు మా పార్టీ తరపున పార్టీ అనుగుణంగా గెలిచిన అభ్యర్థులు వారు ఏ ఎన్నికల కమిషన్ ఈ పార్టీ రహితంగా జరుగుతాంది కాబట్టి ఎన్నికల కమిషన్ వెరిఫై చేసి ప్రకటించిన మా నెంబర్ కు స్టికాన్ అవుతాం ఎందుకంటే కొందరు పార్టీ మీద వ్యతిరేకమైన దుష్ప్రచారంలో భాగంగా రకరకాల అంకెలు సంఖ్యలు ఇచ్చారు మేము చెప్పిన అంకెలకు మేము తప్పకుండా ఎన్నికల కమిషన్ వెరిఫికేషన్ చేసి వారి అనుబంధ ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారు అని చెప్పి వెరిఫికేషన్ చేసేదానికైనా మేము సంసిద్ధంగా ఉన్నాం ఇదే కాదు ఇది సింబల్ లేకుండా పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలు ఇంకా రెండో దశ కూడా ఉంది ఆ ఎన్నికల్లో కూడా మేమే ఘన విజయం సాధించబోతున్నాం అలాగే రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ పరంగా జరపబోతారు సింబల్ ఉంటుంది ఆ సింబల్ మీద కూడా తప్పకుండా మాకు ప్రజలు పట్టం కడతారని నమ్మకం ఉంది ఏవైతే పార్టీ సింబల్ మీద జరుగుతాయో ఆ ఎన్నికలను వెనక్కు వేశారు షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం ఒక దురుద్దేశంతోనే ఆ విధంగా ఎందుకంటే సింబల్ జరిగితే గనక వారికి ఇబ్బందికరంగా ఉంటుంది వారి భవిష్యత్తుకు నష్టమని చెప్పి జంకే పార్టీ రహితమైన ఎన్నికలను జరిపారు పార్టీ రహితమైన ఎన్నికల్లో కూడా మాకు ప్రజలు ఈ ఏకగ్రీవ ఎన్నికల్లో కూడా మాకే మెజార్టీ స్థానాలు దక్కేట్టుగా చేశారు అవి జరిగినా మాకు గట్టి నమ్మకం ఉంది జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా మాకే మెజార్టీ వస్తుందని ఎందుకు ప్రభుత్వం వెనక్కుపోతుంది అని అంటే ఉప ఎన్నికలైతే శాసనసభకు జరగాల్సిన డిస్క్వాలిఫై చేశారు కొందరు శాసనసభ్యులను ఆ ఉప ఎన్నికలు జరగకుండా ఉండే విధంగా సాగదీసి తర్వాత వారిని డిస్క్వాలిఫై చేశారు ఎందుకంటే ఉప ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు జరిగితే ఓటమి తగ్గమని భయపడే అటువంటి కుతంత్రాలు పాల్పడుతున్నారు ఏమైనా ప్రజాభిమానం మా పక్కనే ఉందనే దానికి ఏకగ్రీవ ఎన్నికలు కూడా ఒక ఉదాహరణ ఎందుకంటే ఇది ఒక మెట్టు మళ్ళా ఎన్నికలు కూడా జరగబోతాయి అందులో కూడా మా పార్టీకి అఫిలియేషన్ ఉన్న అభ్యర్థులు ఎక్కువ గెలుపు సాధిస్తారని మా నమ్మకం ఎందుకంటే వివిధ రకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి మేము ఇచ్చిన ఫిగర్ కు మేము కట్టుబడి ఉన్నాము ఎన్నికల కమిషన్ కూడా వెరిఫై చేసుకోవచ్చునని అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వచ్చు కదా ఎన్నికల కమిషన్ కోరొచ్చు కదా వీరి రాజకీయ అఫిలియేషన్ ఏమిటిని ధైర్యం ఉంటే అడగచ్చు మేమైతే మేము రాయించేదానికి సంసిద్ధంగా అన్నాం మేము లేఖ ఇచ్చేదానికి ఎన్నికల కమిషన్ కు లేఖ ఇచ్చేదానికి మీరు వెరిఫై చేస్తే మాకు అభ్యంతరం లేదని లేఖ ఇచ్చేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మిగతా రాజకీయ పార్టీలు కూడా రమ్మనండి ముందుకు ఏం చెప్తారు ఎన్నికల కమిషన్ ఊరికి ఎల్లీకులు ఇచ్చుకుంటా పత్రికలకు దుష్ప్రచారం ఎందుకు